సార్, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థపై నేను గతంలోనే చాలా స్పష్టంగా చెప్పాను. వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, వార్డ్ సచివాలయం కానివ్వండి, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇదేం ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఇన్ఫ్యాక్ట్ రాజ్యాంగంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు, కానీ సర్పంచులు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుంది. అందరం కలిసి పనిచేసి మన ప్రాంతాన్ని, అంటే మన పంచాయతీని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, దాంట్లో డౌట్ లేదు. అని అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలు, అంటే ఇప్పుడు చంద్రగిరి లాంటి నియోజకవర్గాలు, అక్కడున్న శాసనసభ్యుడు చాలా స్పష్టంగా ఇంత పెద్ద ఫామ్ ఇచ్చి అన్ని వివరాలు కలెక్ట్ చేయండి అంటున్నారు. అవసరం ఏంటి? దాంట్లో ఉన్న డేటా ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంటుంది, నాకు ఐడియా ఉంది, ఐటీ శాఖ మంత్రికి చేసి నాకు ఐడియా ఉంది, డేటా ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది. మళ్ళీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారంటే దాని వెనకాల ఏంటి? అందరికీ డౌట్ వస్తుంది కదా. ఒక వ్యక్తి అదే సమాచారం 10 సార్లు మా దగ్గర సేకరిస్తే మాకే డౌట్ రాదు. ఇప్పుడు కొందకెళ్ళు ఏం చేస్తున్నారు, మీ మా మంగళగిరిలోనే జరిగింది, కొంతమంది మాకు స్టెంట్ స్థలాలు వద్దు, మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే ఇవ్వండి అన్నారు. వాలంటీర్ వచ్చి ఓకే వేరే దాని కోసం తీసుకుంటున్నాం, ఆధార్ నెంబర్ ఇవ్వండి, ఏలుముద్ర పెట్టండి అని పెట్టి దాంట్లో రాయేసుకుంటున్నారు, సెంట్ స్థలాలు ఒప్పేసుకున్నాడు ఇడని. అది ప్రమాదం కదా. అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై. అది జరగట్లేదు. రాజకీయంగా వాడుకోకూడదు ఈ వ్యవస్థ. ఎందుకంటే వాళ్ళకి కట్టే గౌరవవేతన ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఖజానా నుంచి కడుతున్నాం, అక్కడి నుంచి వస్తుంది. చాలా స్పష్టం. సో అది క్లారిటీ కూడా. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్యకర్తలుగా వాడుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలా స్పష్టంగా ఐ థింక్ వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఏటూ ఉన్నాడే గారు, విజయసాయిరెడ్డి ఎక్యూజ్ టూ అన్నిట్లో, ఆయనే చెప్పాడు వీళ్ళంతా మా కార్యకర్తలే. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, సమాజంలో స్ట్రెస్ పెరిగింది అండ్